దిస్ ఇస్ రవి సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్ మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి సమ్స్ వస్తాయి సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది సో సపోర్ట్ చేయండి మీరు లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి వెళ్ళిపోతుంది మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాం స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి వీళ్ళకి వెళ్దామా ఫిజిక్స్ సెకండ్ ఇయర్ సంబంధించి వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాము ఒక క్వశ్చన్ మీరు అటెండ్ చేయాల్సి ఉండగా ఎగ్జామ్లోని మనం ఫోర్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాం స్టూడెంట్స్ ఫోర్ క్వశ్చన్స్ ఇస్తున్నాము దాంట్లో ఒక క్వశ్చన్ అయితే మీకు ఎగ్జామ్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ఒక చిన్న ప్రయత్నం ఎందుకంటే లాంగ్స్ షార్ట్స్ అయితే మనకి ఎగ్జామ్కి వస్తాయి కానీ ఇవి కొంచెం కష్టం అయినా కానీ చాలామంది స్టూడెంట్స్ బిఎస్సీ కూర్చో అడుగుతున్నారని మనం కొంచెం ట్రై చేసి హెల్ప్ చేస్తున్నాము దీని తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ కానీ మీ సార్ కానీ మీ మ్యామ్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఎగ్జామ్కి ఇస్తారో అవి చదవండి ఓకే ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి స్టూడెంట్స్ ఓకే మనము ఈ ఫస్ట్ క్వశ్చన్ నుంచి అండ్ సెకండ్ క్వశ్చన్ నుంచి థర్డ్ క్వశ్చన్ నుంచి అండ్ ఫోర్త్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాం స్టూడెంట్స్ సో దీంట్లో కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను సో దీంట్లో అయితే మనకి సెకండ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ దాని తర్వాత థర్డ్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ చూడండి హైపర్మెట్రోపియా కోసం అడుగుతున్నాడు అండ్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ కోసం అడుగుతున్నాడు దాని తర్వాత డిఫైన్ ద పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్సెస్ కోసం చదవండి దాని తర్వాత వాట్ ఈస్ డిస్పర్షన్ అనేది చదవండి స్టూడెంట్స్ ఓకే సో ఫోర్ క్వశ్చన్స్ చదవాలి నేను జస్ట్ ఏది దాంట్లో స్పెషల్ చెప్తున్నాను అంతే కానీ అవి చదివేసి మిగతా ఇచ్చి పట్టమని కాదు ఓకే సో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ అండ్ ఎయిత్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెవెంత్ ఎయిత్ క్వశ్చన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ దాని తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ద ఆ అండ్ వోల్ట్ మీటర్ కోసం చూసుకోండి ప్రిన్సిపల్స్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాల్ మీటర్ కోసం అయితే మనకి షార్ట్ లాంగ్ ఆన్సర్స్లో ఉంటాయి సో మనకి ఎగ్జామ్ హాల్లో రాకపోతే క్వశ్చన్ని సో అక్కడి నుంచి ఎంతో కొంత నాలెడ్జ్ తీసుకుని రాయండి అంతేకాని ఎంటీగా ఇచ్చి పెట్టేసి రాకండి నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వరకు పేపర్స్ కరెక్షన్స్ చేశాను సో చాలామంది ఏంటంటే కొన్ని విఎస్సీకి క్వశ్చన్స్ కొనే రాస్తారు కొంతమంది అసలు అసలు రాయరు కొంతమంది చాలా ట్రై చేసి టెన్ టెన్ క్వశ్చన్స్ అటెండ్ చేస్తారు సో ఎవరైతే అటెండ్ చేస్తారో ఎంతో కొంత మార్క్స్ గెయిన్ చేస్తారు స్టూడెంట్స్ రైట్ అటెండ్ చేయండి అంతే కానీ స్కిప్ అయితే అస్సలు చేయకండి అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే నైన్త్ టెన్త్ అండ్ లెవెన్త్ ట్వెల్త్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ ఓకే సో దీంట్లో కూడా నైన్త్ క్వశ్చన్ అండ్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ క్వశ్చన్ చదవండి ఓకే ఈసారికి ఎక్స్పెక్ట్ చేస్తూ నేను చెప్తున్నాను మైన్ గమనించండి స్టూడెంట్స్ ఓకే అండ్ నెక్స్ట్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అండ్ సిక్స్టీన్త్ క్వశ్చన్ దాని తర్వాత థర్టీన్త్ క్వశ్చన్ అనేది చదవండి ఓకే దాని తర్వాత ఫోర్టీన్త్ క్వశ్చన్ రీచ్ చేయండి మా లైన్స్ ఫ్రమ్ కంటిన్యూస్ క్లోజ్డ్ పైప్ అనేది మీరు మీరు చూసే ఉండొచ్చు మైండ్ పెట్టుకోండి స్టూడెంట్స్ ఓకే సో దాని తర్వాత మనకి సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నైన్టీన్త్ క్వశ్చన్ అండ్ సెవెంటీన్త్ అండ్ ట్వంటీ దాని తర్వాత ఎయిటీన్ చదవండి ఓకే సో రైట్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీంట్లో నుంచి ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి దాని తర్వాత ఈ మైక్రోవేవ్స్ కోసం చూడండి స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ వర్క్ ఫంక్షన్ కోసం క్యాథర్డ్ రేస్ సో ఈ త్రీ కొంచెం ఎక్కువ చూడండి దాని తర్వాత ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ కోసం ఎక్కువ చూడండి ఓకే నెక్స్ట్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ థర్టీ వన్ అండ్ థర్టీ టూ దీంట్లో సో స్టూడెంట్స్ ఈ థర్టీ థర్టీ వన్ థర్టీ టూలో నుంచి ఏదైనా క్వశ్చన్ ఈసారి రావచ్చు ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను స్టూడెంట్స్ ఓకే అండ్ నెక్స్ట్ థర్టీ త్రీ అండ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సో ఈ ఫోర్ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రేండ్స్ పీ టైప్ సెక్ కండక్టర్ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అది మీకు తెలుసు అండ్ మెథడ్ ఆఫ్ బేసిక్ మెథడ్ ఆఫ్ మోడ్యులేషన్స్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కోసం చూసుకోండి ఓకే నెక్స్ట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ అండ్ ఫార్టీలో నుంచి ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి దాంట్లో మీకు థర్టీ నైన్ క్వశ్చన్ అండ్ ఫార్టీ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత థర్టీ నైన్ క్వశ్చన్ చూసుకోండి స్టూడెంట్స్ ఇవి ఎగ్జామ్కి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మేము ఇచ్చాము సో మాకు ఒక చిన్న ప్రయత్నము మీరు అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎయిమ్స్ సంబంధించిన క్లాసెస్ ఎన్నో మనం తీస్తున్నాం స్టూడెంట్స్ సో ముందు ముందు మన ఛానల్లో ఉంటాయి సో మర్చిపోకుండా ఎయిమ్స్ ఎట్ టైంలో మన ఛానల్ ఫాలో చేయండి మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్ బాయ్